ఇక మీడియం టర్మ్ లో ఏ రంగాల్లో చక్కని రిటర్న్స్ అందించవచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్లో రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. నిఫ్టీ 12,000 అబోవ్కి నిలబడటానికి ట్రై చేసినప్పటికీ గ్లోబల్ మార్కెట్స్తో వస్తున్నటువంటి వీక్నెస్తో మార్కెట్స్ 12,000 లెవెల్ నుంచి డౌన్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్కి నిఫ్టీ 11,200 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి నియర్లీ 18-20 డేస్ టైం ఉండటంతో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి దగ్గరయ్యే కొందుకి మార్కెట్లో ఎక్కువ వొలటాలిటీ అనేది పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో యుఎస్ మార్కెట్స్ యొక్క ప్రభావం అనేది ఇండియన్ మార్కెట్స్ మీద కంప్లీట్గా ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో డౌ ఫ్యూచర్స్ అనేది మార్కెట్స్ మీద ప్రభావితం చేస్తుంది. సో ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ డౌ ఫ్యూచర్స్ యొక్క పయనం ఎట్లా ఉందో ఇండియన్ మార్కెట్స్ కూడా దాన్ని కంప్లీట్గా ఫాలో అవ్వడానికి కొంతకాలం అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకుని చేస్తే లాసెస్ని తగ్గించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్లో ఈ టైట్ నేరో రేంజ్ అనేది మార్కెట్లో కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నెలకొని ఉండడానికి వచ్చే వారానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మార్కెట్లో గ్లోబల్ మార్కెట్స్లో వస్తున్న ఒడిదుడుకుల దృష్ట్యా మార్కెట్స్ చాలా వోలటైల్గా ఉండడానికి వచ్చే వారం అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలో చూసినట్లయితే చాలా ప్రభుత్వ రంగ పిఎస్యు స్టాక్స్ అనేవి హిస్టారికల్ వాల్యుయేషన్స్ లోలో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. అవి మైనింగ్ సెక్టర్లో ఉన్నటువంటి పిఎస్యు స్టాక్స్ కానీ, అంతేకాకుండా ప్రధానమైన బ్యాంకింగ్ పిఎస్యు స్టాక్స్ కానీ, అంతేకాకుండా కొన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పిఎస్యు సెక్టర్లో ఉన్నటువంటి స్టాక్స్ లోలో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇటువంటి స్టాక్స్లో కనుక క్వాలిటీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే లార్సన్ అండ్ టర్బో ప్రస్తుతం ఒక చక్కటి వాల్యుయేషన్స్తో ఈ స్టాక్ ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ప్రస్తుత టైంలో కనుక ఈ 850 రేంజ్ నుంచి 900 రేంజ్లో కనుక ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఈ స్టాక్ నుంచి ఉన్నాయి. అంతేకాకుండా ఎల్ఎన్టీ యొక్క సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయో, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ కానీ, రీసెంట్గా ఎక్వైర్ చేసినటువంటి మైండ్ ట్రీ కానీ, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ కానీ, ఎల్ఎన్టీ ఫినాన్షియల్ హోల్డింగ్స్ కానీ, ఈ స్టాక్స్ అనేవి సబ్సిడరీస్ అనేవి రానున్న రోజుల్లో మంచిగా పెర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఉండటంతో ఎల్ఎన్టీ యొక్క వాల్యుయేషన్స్ ప్రస్తుతం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అంతేకాకుండా రానున్న రోజుల్లో క్యాపిటల్ గూడ్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయడంతో ఎల్ఎన్టీకి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక చాలా సేఫ్ స్టాక్ కూడా ఇన్వెస్టర్స్కి. ఎప్పుడైతే డిప్ ఈ స్టాక్స్లో వస్తూ ఉంటుందో ఎల్ఎన్టీని కనుక లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి ఇన్వెస్టర్స్కి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.